వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరిట వందనములు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచున్న వాగ్దానము, జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. కొంతమంది స్త్రీలు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. స్త్రీలలో జారస్త్రీల గురించి బైబిల్ కొన్ని విషయాలను చెబుతుంది. ఆ విషయాలు తెలియాలంటే ముందు జారస్త్రీ అంటే ఏంటో మనకి తెలియాలి. జారస్త్రీ అంటే వివాహానికి ముందే పరాయి పురుషులతో తిరిగేది. బైబిల్ ప్రకారం పెళ్లి అయ్యాక పరాయి పురుషులతో సాంగత్యం చేయడం వ్యభిచారం అవుతుంది. అదే పెళ్లికి ముందు అలాంటి పనులు చేస్తే జారత్వం అవుతుంది. ఇది స్త్రీకే కాదు పురుషులకు కూడా వర్తిస్తుంది. ఈ రెండు క్రియలు దేవునికి హేయము. జారి స్త్రీలు కానీ జారు పురుషులు కానీ నిన్ను తన వలలోకి లాక్కోవడానికి అనేకమైన తేనెలలికించే మాటలు, కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి యోసేపుకు కూడా తన జీవితంలో ఎదురైంది. కానీ దేవుని భయం కలిగి ఆ పాపం నుండి యోసేపు పారిపోయాడు. ఒకవేళ నీకే ఆ పరిస్థితి ఎదురైతే పల్లి కిలించుకుని నించకుండా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపో. దేవుడు నీకు అది తప్పు అని తెలియజేశాక కూడా అదే పాపాన్ని కొనసాగిస్తే నీ అంతం దగ్గర పడుతుందని తెలుసుకో. ఇకనైనా జాగ్రత్త పడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.